మనం నిజమైన ఉపవాస ప్రార్థనలో ఏముండాలో మనం నేర్చుకుందాం. మన జకరియా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. సో ఇప్పుడు ఈ మాట సర్విస్తుంది ఒక ప్రవక్త కాదు, ఒక మానవుడు కాదు, ఒక పాస్టర్ గారు కాదు, లేకపోతే ఏదో ఒక పెద్ద పొజిషన్ ఉన్న వ్యక్తి కాదు. సైన్యములకు అధిపత్యము యెహోవా సర్విస్తున్న మాట. ఈ సైన్యములకు అధిపతి అంటే ఎవరు? ఈ సైన్యములు ఎక్కడున్నాయి? మన పట్టణ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆల్రెడీ పట్టణ 16వ అధ్యాయం లాస్ట్ లోకి వచ్చాము. దీని తర్వాత ఒక యుద్ధం ప్రారంభమవుతుంది. అది దేవుని రాజ్యంతో సాతాన్ రాజ్యంతో యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధములో ఏ రీతిగా దేవుని సైన్యములు అన్నీ కూడా సాతాన సైన్యముతో ఎట్లా పోరాడబోతుంది? ఆర్మగెడాన్ అంటారు దాని యుద్ధం పేరు. ఆర్మగెడాన్ అనే ప్రాంతంలో యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో ఎట్లా సైన్యములు అన్ని వస్తాయో మనము చూస్తాం. అంటే సైన్యములకు అధిపత్యకు యెహోవా సర్విస్తున్న మాట. సో ఇది నేను మొన్న కూడా చెప్పాను, నేను మూడు రకాలు ఉంటాయి. సైన్యములకు అధిపత్యకు యెహోవా సర్విస్తున్న మాట, పాస్టర్ గారు చెప్తున్న మాట, పాస్టర్ గారు అనుకుంటున్న మాట. సో మనము జాగ్రత్తగా వినాల్సింది ఏం గురించి అంటే సైన్యములకు అధిపతి యెహోవా సర్విస్తున్న మాట, లేకపోతే క్రీస్తు సర్విస్తున్న మాట. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, భూమి ఆకాశం గతించిపోయినా కానీ నా మాటలు గతించుకో. సో దేవుడు మాటలు గతించుకో. పాస్టర్ గారి మాట గతించుకోవచ్చు, ప్రవక్త మాటలు గతించుకోవచ్చు, కానీ దేవుని మాట మాత్రం గతించుకోదు. అది స్థిరంగా ఉంటుంది. అది ఏం చెప్తున్నాడో చూద్దాం రండి. నిత్యమైన ఉపవాసంలో మనం ఏం చేస్తామంటే మనం సత్యాన్ని అనుసరించి తీర్పులు తీరుస్తాం. దేనిపైన తీర్పులు తీరుస్తాం? మనుషులకి తీర్పు తీర్చడం మన పని కాదు. సో ఇప్పుడు మన పైన మనమే తీర్పులు తెచ్చుకుంటాను. అందుకే బైబిల్ చెప్తుంది, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు నిన్ను నువ్వు విమర్శించుకున్న ఎడల నువ్వు విమర్శింపబడవో చెప్తుంది వాక్యం. అందరూ విన్నారు కదండి, నన్ను నేను విమర్శించుకుంటే నాకు విమర్శన ఉండదు, ఆ విమర్శన దినమునందు నాకు విమర్శన ఉండదు. సో ఇప్పుడు నన్ను నేను సరి చేసుకుంటే, నాకు నేనే తీర్పు తీర్చుకున్నట్లయితే అప్పుడు ఏమంటుంది దేవుడు అంటాడు, నీకు తీర్పు ఉండదని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక ధన్యత చూడండి, మనం తీర్పు తీర్చుకుంటే ధన్యత, దేవుడు తీర్పు తీరిస్తే మాత్రం అది భయంకరం. ఎందుకంటే దేవుడు తీర్పు తీరిస్తే ఆయన సత్యముతో యథార్థతో ఆయన తీర్పు తీరుస్తారు. సో అందుకే బైబిల్ చెప్తుంది, ముందు సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చో. మనం మొదటికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ప్రార్థనను దేవుడు వినాలంటే, మీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలంటే ఫస్ట్ సత్యాన్ని అనుసరించాలి. ఆయన చెప్పిన మాట ఏమంటే, సత్యము ద్వారా మాత్రమే సాతాన్ని జయించగలం. అందరూ జాగ్రత్త వినండి, సత్యము ద్వారా మాత్రమే సాతాన్ని జయించగలం. అది నా జీవితపు అనుభవం నుంచి దేవుడు కొన్ని సన్నివేశాలు తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు. ఎట్లా సత్యం మాట్లాడినప్పుడు ఏ రీతిగా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, ఎట్లా అబద్ధం ఆడినప్పుడు ఓటమి ఎట్లా వచ్చిందో, ఇది దేవుడు చూపిస్తూ వస్తున్నాడు. ఇది ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, సాతాన్ని జయించాలంటే మనలో సత్యం ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, సత్యాన్ని అనుసరించండి. ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం, ఎంత కష్టమైనా సరే నేను మాత్రం సత్యాన్ని మాట్లాడుతాను. ఎందుకంటే సాతాన్ని జయించడం చాలా అవసరం, సాతాన్ని ఓడించడం చాలా అవసరం, సాతానుపై విజయాన్ని పొందడం చాలా అవసరం. ఎందుకంటే పాపం నుంచి వచ్చే జీతము మరణము వస్తుంది. సో ఇప్పుడు సాతాను పాపాన్ని మాత్రమే మనకి ప్రోత్సహించగలడు, కానీ పాపం చేసేది మనం. సో ఇప్పుడు పాపం మనం చేసినప్పుడు ఆ పాపం నుంచి విడుదల పొందడం చాలా అవసరం. ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే ముందు సత్యాన్ని అనుసరించాలి. అందుకే ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము సత్యాన్ని అనుసరించాలి. జాగ్రత్తగా వినండి, మన మనుషులు అందరి దగ్గర వేషధారణ చేసేది, అందరి దగ్గర వేషధారణ వేసుకుని మనం కపటముతో లోపల ఒకటే బయట ఒకటి మనం మాట్లాడాం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన మాత్రం అట్లా చేయదు. దేవుని దగ్గర సత్యంగా మాట్లాడటం ప్రారంభించండి. నీ హృదయంలో ఉన్న మాటలు దేవుడు చెప్పడం ప్రారంభించండి. దేవుడు ఎందుకు నీకు విడుదల ఇవ్వడు? ఎందుకంటే బైబిల్ తెలియ చెప్తుంది, మనం సత్యాన్ని అనుసరించాలి. సత్యాన్ని అనుసరించినప్పుడు మనకు విడుదల ఖచ్చితంగా వస్తాయి. అందుకే నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. యోహాను సువార్త 8:32-33లో ఈ మాట ఉంటుంది. తెలుగులో 32-33లో వచ్చిన ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే. మనం సత్యముని అనుసరిస్తే మన సత్యం ఖచ్చితంగా స్వతంత్రము
సహాయం చేస్తది. హల్లెలూయా. చాలా కొంతమంది మనసుల్లో బంధకాలు ఉన్నారు. మీ మనసుల్లో ఏదో అనుమానాలు, ఏదో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని మనకు ఒక అనుమానాలు. మనకు కానీ సత్యాన్ని తెలిస్తే మన మనసులో స్వతంత్రత రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు మన మనసు ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే మన ఆలోచన చాలా బాగుంటుంది. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, వన్ ఇస్ అన్ ఇండిసిసిబుల్ మ్యాన్, ఎవరైతే తీర్మానం తీసుకోలేరో వాళ్ళు స్థిరంగా ఉండలేరంట. ఇంగ్లీష్ లో క్లియర్ చూద్దాం, ఒక మాట చూద్దామండి. యాకోబు 1 ఓకే 7 వచనం చూడండి. 7 వచనం అనుసరించే వాళ్ళు మన సత్యంలో ఫ్రీడమ్ ఉంటది, స్వతంత్రం ఉంటది కాబట్టి మనం స్వేచ్ఛగా నడుచుకుని వెళ్ళిపోతాం. ఎటువైపు వెళ్ళాలో ఎటువైపు వెళ్ళకూడదు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ద్విమనసుకుడు దేవుడి నుంచి ఏమి పొందుకోడంట. ద్విమనసుకుడు అంటే ఎవరు తెలుసుకోదండి, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, రెండు తలంపులతో ఉంటాడు. ఇప్పుడు మీరు గమనిస్తే యాక్సిడెంట్ జరిగేది రెండు తలంపులు ఉన్నప్పుడే, ఎల్లాలా వద్దా, ఎల్లాలా వద్దా అంటే యాక్సిడెంట్ జరుగుతుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా మంది సత్యాన్ని అనుసరించట్లేదు కాబట్టి ద్విమనసుకులు అయిపోయారు. అందుకే బైబిల్ చెప్తుంది ద్విమనసు కూడా అంట దేవుని నుంచి ఏమైనా పొందుకుంటాడని ఆశించకూడదంట అసలు. ఎందుకు? ఒక సైడ్ ఏమో లోకము, ఒక సైడ్ ఏమో దేవుడు, ఒక సైడ్ ఏమో పరిశుద్ధత, ఒక సైడ్ ఏమో పాపము, ఒక సైడ్ ఏమో సత్యము, ఇంకొక సైడ్ ఏమో అబద్ధము. ఏదో ఏదో చేయాలి, ఇది చేయాలి అది చేయాలి, ఇది చేయాలి అది చేయాలి. విమర్శ ఏమైపోయాడంటే దేవుని నుంచి ఏమి పొందుకోవట్లేదంట. ఈరోజు మనం కానీ ద్విమనసుకులుగా ఉన్నట్లయితే మాత్రము మనం సరి చేసుకుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఉపవాస ప్రార్థనకు వచ్చే ముందుగా అంట సత్యాన్ని అనుసరించారంట. సో మన సత్యాన్ని అనుసరించడానికి మనం ఇష్టపడదు. రెండోది ఒకరిని యందు ఒకరు కరుణావాత్సల్యములను కనుపరచుకోండి. సో రెండోది ఏమంటే ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కరుణా మనస్సును లేకపోతే వాత్సల్యతను ఒకరితో ఒకరు చూపించుకోవాలంట. మనకి ప్రతి ఒక్కరికి చూపించడానికి మన కరుణ ఉండదు. మనం కొందరికి మాత్రమే కరుణను చూపిస్తాం, కొందరికి మాత్రమే వాత్సల్యతను చూపిస్తాం. బైబిల్ చెప్తుంది వన్ అనదర్, ప్రతి ఒక్కరికి ఒకరికొకరికి ఏం చేయాలి మనము కరుణ వాత్సల్యత ఫెయిత్ఫుల్ లవ్, నిత్య నిజమైన ప్రేమను తర్వాత వాత్సల్యతను చూపించడం ప్రారంభించారంట. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు దానికి అబద్ధం ఉండడానికి అవకాశం ఉండదు. నమ్మకమైన ప్రేమ ఉన్నప్పుడు దాంట్లో తాగుడు మూతలు ఉండవు. ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ అబద్ధాలకి స్థానం ఉండదు. అందుకే దేవుడు అంటాడు నిజమైన ప్రేమను కలిగి, ఇంగ్లీష్ ఉంటుంది ఫెయిత్ఫుల్ లవ్ అని ఉంటుంది, నిజమైన ప్రేమను కలిగి వాత్సల్యత ఒకరితో ఒకరు చూపించుకున్నాడు. కంపాషన్, వాత్సల్యత అంటే ఎవరన్నా పడిపోతే, ఎవరన్నా బాధలో ఉంటే వాళ్ళకి సహాయం చేసే మనసు. ఇటువంటి మనసు లేక చాలా మంది క్రైస్తవులు బాధపడుతున్నారు. మనకే కానీ ఆ రోగం వస్తే మనం ఎంత భారంతో కలిసి ప్రార్థన చేస్తాం. ఎవరికైనా వాళ్ళ ఇంట్లో రక్షణ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడుతూ ప్రార్థన చేస్తాం. మనము కూడా అట్లా కరుణాచిత్తులై ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళ స్థానంలో మనం వెళ్ళి వాళ్ళ కుటుంబం కొరకు గోజాడాలి, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మన కన్నడ సర్వీస్లో ఈ వాక్యం గురించి మాట్లాడాను. ఒక స్త్రీ మాట్లాడుతూ అంటుంది ఒక యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు గారు మా కూతురికి దయ్యం పట్టిందని చెప్తే యేసు ప్రభు ఏ మాట మాట్లాడలేదు. ఏ మాట మాట్లాడుకుని ఉన్నప్పుడు ఇంకా అరుస్తుందంట ఆ స్త్రీ, ఇంకా అరుస్తుంటే యేసు ప్రభు గారు అన్నారు నేను మాట్లాడను చెప్తే శిష్యులు వచ్చి అన్నారంట ఏదో ఒకటి చేయను అంటే అప్పుడు యేసు ప్రభు గారు మాట్లాడుతూ అంటున్నారు నన్ను యూదుల దగ్గరికే పంపించారు, లేకపోతే తప్పిపోయిన గొర్రెల దగ్గరికే పంపించారు, కానీ అన్యుల దగ్గరికి పంపించలేదు అని చెప్తే అప్పుడు యేసు ప్రభు అంటది అయ్యా మా కూతురు బాగాలేదు, దేవుడు ఇంకా ఆరాధిస్తుందంట. ఆరాధించినప్పుడు యేసు ప్రభు అంటారు పిల్లల రొట్టె తీసుకొని కుక్కలు గేటికి ఏమైనా సరియా అని చెప్తే ఆ వంటది ఈ పళ్ళ కింద పడిన రొట్టెలు రొట్టె ముగ్గులను కుక్కలు కూడా తింటాయి కదా అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు నీ విశ్వాసం చాలా గొప్పది, ఎదురు నీకు నువ్వు అనుకున్నట్టే జరుగును గాక, గోజాడే నా యేసు ప్రభు గారి దగ్గర. ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా గోజాడే అనుభవం కావాలి, ప్రార్థించే అనుభవం కావాలి, రోధించే అనుభవం కావాలి, కన్నీటి ప్రార్థన అనుభవం మనకు కావాలి.
ఇది చాలా మందికి అనుభవం లేదు. సింపుల్ గా ఎవరికో ఒకరు కాల్ చేసి నాకు ప్రార్థన చేయండి, నాకు స్వస్థత కావాలి, సింపుల్ గా చెప్పేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, కనికరముతో ప్రార్థన చేయండి. ఈరోజు వాత్సల్యతో ఒకరికొకరు చూపించాలి. ఎవరన్నా బాగా లేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరన్నా మనకి చర్చకు మెసేజ్ పంపించారనుకోండి, నా ఫలానా నా కుమార్తె బాగాలేదని మెసేజ్ పంపిస్తే మనం వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. అట్లీస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ మనం వాళ్ళ కొరకు నమ్మకంగా లేకపోతే నిజమైన హృదయంతో ప్రార్థన చేయాలి. ఈరోజు అట్లాంటి సంఘం లేదు. అందువలన సంఘాలు బలహీనంగా ఉన్నాయి. సంఘంలో ఇంకా రోగాలు ఉన్నాయి. సంఘంలో ఇంకా బలహీనతలు ఉన్నాయి. సంఘంలో ఇంకా అపవిత్రత ఉన్నది. సంఘంలో ఇంకా దోషము, లేకపోతే సంఘంలో ఇంకా శాపాలు, సంఘంలో ఇంకా కుటుంబాల్లో రక్షణ రాకపోవడం కారణం ఏమంటే సంఘం ప్రార్థించుకోవడం వల్ల. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన బాగా ప్రార్థన చేస్తారు కాబట్టి సంఘం ఎదుగుతుందని. లేదు, అదే కదా నిజమైన కారణం. సంఘం ఎదగడానికి కారణం ఏమంటే సంఘస్థులు. సంఘస్థులు ప్రార్థన చేయాలి, కాపరి ప్రార్థన చేయాలి. ఇద్దరు ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం జరిగిస్తాడు. అందుకే దేవుడు అంటాడు, ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ ఎవరైతే ఇద్దరు విప్పబడితే పరలోకంలో కూడా విప్పబడుతుంది, భూలోకంలో బంధించబడింది, పరలోకంలో కూడా బంధించబడుతుంది. పాస్టర్ గారు ఒక్కరు ఏమీ చేయలేదు. జాగ్రత్తగా వినండి, పాస్టర్ గారికి అన్ని ప్రాంతాలు ఉన్నా, అద్భుతాలు చేసే వరం ఉన్నప్పటికీ, స్వస్థలు చేసే వరం ఉన్నప్పటికీ సంఘం ప్రార్థన చేస్తేనే విడుదల వస్తుంది. ఈరోజు అందుకే సంఘాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఎందుకంటే సంఘం ప్రార్థన చేయట్లేదు అనుకుంటారు. పాస్టర్ గారి పని ప్రార్థన చేయటం. పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే ఆయన పాపం అది. సంఘంగా మనం ఒక్కొక్కొక్కరు కరుణతో మనం ప్రార్థన చేయలేకపోతే అది కూడా పాపమే. జాగ్రత్తగా అందుకే రెండో దేవుడు అంటున్నాడు, ఒకరికొకరు ఏం చేయాలి ఇప్పుడు మనము కరుణా వాత్సల్యతో కనుపర్చ, ఫెయిత్ఫుల్ లవ్ అండ్ కంపాషన్. ఇప్పుడు మనలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము కరుణ వాత్సల్యత రెండు ఉంటారు. మూడో చూద్దామండి, విధవరాండ్రులను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకూడదు. బైబిల్ గారు చెప్తుంది ఎవరెవరికి అంటండి, తండ్రి లేని వారికి, విధవరాండ్రులకు, పరదేశులకు, దరిద్ర పువర్ పీపుల్ పేదవారికి. వీళ్ళు ఏం చేయకూడదండి, మనము బాధ పెట్టకూడదండి. ఎంతమంది బాధ పెడుతున్నాం మనం, తండ్రి లేని వారిని లేకపోతే విధవరాండ్రులను మనం ఎంతమంది బాధ పెడుతున్నాం, లేకపోతే పేదవారులను, పరదేశులు, పరదేశులు ఎంతమంది మనము బాధ పెడుతూ జీవిస్తున్నాం. నిజమైన ఉపవాసం అంటే వాళ్ళని బాధ పెట్టడం కాదండి, వాళ్ళని సమాధానపరచడం, వాళ్ళకి ఆదరణ కలిగించడం. విధవరాండ్రులకి తండ్రి లేని వాళ్ళకి మనం సహాయం చేయాలి. బైబిల్ అందుకే చెప్తుంది క్లియర్గా, వాళ్ళకి సహాయం చేస్తే అంట మనం దేవునికి సహాయం చేసినట్టు. పరదేశులకు, పేదవారికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసిన. అందుకే బైబిల్ క్లియర్గా ఉంటుంది, నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను. యేసుప్రభు గారి దగ్గరికి చాలా మంది లైన్లో నిలబడ్డారంట పరలోకంలో. నిలబడినప్పుడు అప్పుడు యేసుప్రభు అన్నారంట, నేను ఇంటికి వచ్చాను, దిగంబరిగా ఉన్నాను, ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదంటే వాళ్ళు అంటే ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు మా ఇంటికి, నువ్వు ఎప్పుడు వచ్చావు చెప్పు ప్రభు అని చెప్పారంట. ఇంకొకరికి నేను ఇంటికి వచ్చాను, దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చావు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చావు, నాకు వస్త్రాలు ఇచ్చి నాకు సహాయం చేసంటే నువ్వెప్పుడు వచ్చావు ప్రభు అని చెప్పారంట. అప్పుడు దేవుడు అంట, మీ బీదలో ఎవరికైనా ఒకరికి చేసినట్లయితే అది నాకు చేసినట్లే. చూడండి దేవుడు ఎంత గొప్ప ధన్యతను మనకి ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, బాధ పెడుతూ జీవిస్తాం. నిజమైన ఉపవాస ప్రార్థన ఏమంటే బాధ పెట్టడం కాదు, కట్టడం. నిజమైన ఉపవాసం ఏమంటే వేరే కింద పడేయటం కాదు, కానీ వాళ్ళని లేవనెత్తడం. నిజమైన ఉపవాసం ఏమంటే వారి కొరకు విజ్ఞాపన చేయటం, వారి కొరకు గోజాడటం. అదే నిజమైన ఉపవాస ప్రార్థన. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇంకా హృదయంలో కపటం పెట్టుకుని, హృదయంలో ద్వేషం పెట్టుకుని, హృదయంలో ఎట్లాంటి కరుణ లేదు, ఎట్లాంటి ప్రేమ లేదు, వాత్సల్యత లేదు, ఇట్లా ఉంటూ మనం ప్రార్థన చేస్తాము. మన అంట ప్రభు నా ప్రార్థన ఆలకించండి. దేవుడు అన్నాడు, నీ ప్రార్థన ఎట్లా ఆలకించండి, తల చూద్దాం రండి. ఇప్పుడు మన హృదయంలో ఒక కీడు తలంపు ఉండకూడదు అంట. మన సహోదరుడికి కీడు తలంచకూడదంట అసలు మనం హృదయంలో కూడా. కానీ ఎంతమంది హృదయంలో కీడు తలస్తూ వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా హృదయంలో ఇంకా కోపాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం, ద్వేషాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అంటాడు, ఈ ప్రార్థన నేను ఆలోచించాను అంటున్నాడు. ఎందుకంటే హృదయంలో కీడు తలంచుకుని మనం ప్రార్థన చేస్తాం. అందుకే బైబిల్ చెప్తుంది, మంచి చెట్టు అంట మంచి ఫలాలు ఇస్తాయంట, చెడు చెట్టు చెడు ఫలం ఇస్తుందంట. మంచి హృదయము మంచి కార్యాలకి స్థానం ఉంటుంది,
చెడు హృదయంలో ఓన్లీ చెడు కార్యాలకు మాత్రమే స్థానం ఉంటుంది. ఈరోజు నీ హృదయ పరిస్థితి నీకు బాగా తెలుసు. నీ హృదయం ఎట్లాంటిది? పరిశుద్ధంగా ఉన్నదా? అపవిత్రతో కూడి ఉన్నదా? మంచితనంతో కూడి ఉన్నదా? ద్వేషంతో కూడి ఉన్నదా? కర్ణ వాత్సల్యతో కూడినదా? లేకపోతే ద్వేషము, లేకపోతే పగతో, లేకపోతే చెడు తలాంపులతో నీ హృదయం నిండి ఉన్నదా? ఒకవేళ అట్లా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ ప్రార్థన నేను ఆలకించాను, ఇప్పటికైనా మనం సరి చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను, చాలాసార్లు కర్ణ సర్వీస్లో ఉపవాస ప్రార్థన చెప్పాను. దేవుడు మన ప్రార్థన వినకపోతే మనకి ఏ ప్రయోజనం లేదు. దేవుడు ప్రార్థన వింటే చాలు మనకి. యోన ఆయన కడుపు చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, ఆయన చేప కడుపు నుంచి బయటికి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా వినండి, యోన గొప్పోడని కాదు, యోన ఒక ప్రవక్త అని కాదు, కానీ యోన పశ్చాత్త ప్రార్థన చేప కడుపు నుంచి విన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఐఎమ్ క్రయింగ్ అవుట్ ఆఫ్ ద బెల్లీ ఆఫ్ ద షియల్ అంటాడు. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళపు గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించండి. ఎక్కడి నుంచి ప్రార్థన చేసి ఉంటానంటే పాతాళ, ఎందుకంటే ఈ పెద్ద చేప చాలా కిందకి వెళ్తుంది, సముద్రపు చాలా కిందకి వెళ్ళి అక్కడి నుంచి పైకి వస్తుంది, కొంచెంసేపు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోన అట్లాంటి చేప కడుపు నుంచి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు ఆ ప్రార్థన వినాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఏ కోపము లేదు, ఆయనకి కృపా వాత్సల్యత వచ్చినప్పటికీ నినివే పట్టణస్థలకి. ఎందుకంటే దేవుడు అంటాడు, యోన నువ్వు నినివేకి వెళ్ళు అని చెప్పినప్పుడు అక్కడ ఫస్ట్ అధ్యాయంలో ఉంటుంది, ఆ నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోతూ ఉంటాడు, టికెట్ తీసుకుని వెళ్ళిపోతాడు ఫస్ట్ స్టార్టింగ్లోనే. దాని తర్వాత ఆయన తెలుసుకుంటాడు, తెలుసుకుని మళ్ళీ నినివేకి వెళ్ళడానికి ఇష్టపడతాడు. అప్పుడు దేవుడు దాన్ని తీసుకొస్తే, ఇలా చాలామంది మనం ప్రార్థన చేస్తాం కానీ సరైన ప్రార్థన చేయట్లేదు, ఉపవాసం చేస్తాం కానీ అంత వ్యర్థమైన ఉపవాసం. అందుకే ఇద్దరు ఫస్ట్ సెషన్ మనం నేర్చుకుంటాం, జెకరయ్య 7:5 మనం చూసినప్పుడు, మీరు తినినప్పుడు తాగినప్పుడు మీ కొరకే తింటున్నారు కదా, భక్తితో మీరు నాకు ప్రార్థన చేయట్లేదు, మీ ప్రవక్తలకి ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇప్పుడు దేవుని సర్విస్తున్న మాట ఏమంటే, సత్యాన్ని అనుసరించు, రెండోది కృపా వాత్సల్యతను ఒకరితో ఒకరు కనపరచము, నీ విధవరాండ్రులకు, తండ్రి లేని వారికి, పరదేశులకు, పేదవారికి వాళ్ళని బాధ పెట్టద్దు, నీ హృదయంలో చెడు తలంపులను పెట్టుకోవద్దు. చూడండి, ఇటు నాలుగు విషయాలు దేవుడు చెప్తాడు, ఇవన్నీ చేయకూడదు అంట. తర్వాత చూద్దాం ఏం చెప్తాడు. అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుని. బైబిల్ క్లియర్ చెప్తుంది, జనాలు అంటే ఇప్పుడు ఏం చేశారంట, వారు మూర్ఖులై వాళ్ళు చెవులు మూసుకున్నారంట. దేవుడు మాటను వినక ఏం చేశారంటే వాళ్ళు చెవులు మూసుకుంటే. చాలా మంది ఇట్లాగే ఉన్నారు, సంఘస్థులు, క్రైస్తవులు చర్చకు వచ్చి అందరూ ఎట్లా అంటారంటే వాళ్ళు చెవులు మూసుకున్న వారు. అందుకే దేవుడు ఎంత మాట్లాడినా వారు వింటలేరు, ఎంత మాట్లాడినా సరే దేవుని వాక్యానికి వాళ్ళు గౌరవించట్లేదు. నేను కొంత ఆలోచిస్తున్నాను, బైబిల్లో ఎన్ని ప్రవచనాలు ఉన్నాయే, ఎవరో ఒక ప్రవక్త వచ్చిన చెప్పి వాళ్ళు అంటా పరిగెట్టిపోతున్నాం, ఎవరో ఒక అద్భుతాలు చేస్తే వాళ్ళు అంటా పరిగెట్టిపోతున్నాం. బైబిల్లో ఎన్ని ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతమంది ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు అన్ని తీసుకుంటే చాలు మనం ఇంకో ప్రవక్తానికి వెళ్ళాల్సిన పనే ఉండదు. బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తే చాలు ఇంకొకరు స్వస్థత ఇచ్చేవారి అవసరమే ఉండదు. మన బైబిల్లో ఉన్న వాగ్దానం తీసుకుంటే చాలు ఇంకొక వాగ్దానం పరిగెట్టాల్సిన అవసరమే ఉండదు. జాగ్రత్తగా వినండి, మనం బాగా ఆలోచించేద్దాం. దేవుడు అంటాడు, సత్యాన్ని అనుసరించండి, రెండోది కృప కరుణ వాత్సల్యత ఒకరితో ఒకరు చూపించండి, పేదవారు కానీ విధవరాణులు కానీ తండ్రి లేని వారు కానీ ప్రదేశాలు కానీ మీరు వాళ్ళని బాధ పెట్టద్దు, మీ హృదయంలో చెడు తలంపు పెట్టుకోవద్దు. ఇన్ని నాలుగు మాటలు దేవుడు చెప్తాడు, కానీ జనాలు ఏం చేశారంట, చెవులు మూసుకున్నారంట. మనం కూడా అంత చెవులు మూసుకున్నవారు. అందుకే మనం దేవుడు ఎంత మాట్లాడినా వినలేకపోతున్నాం, దేవుడు ఎంతసార్లు పలకరించినా మనం మాత్రం ఆలకించలేకపోతున్నాం, దేవుడు ఎన్నిసార్లు సరి చేసినా మనం మాత్రం సరి చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే కారణం ఒకటి చూద్దాం, రండి, యాకోబు రాసిన పత్రిక చాలా వరకు ఈ అధ్యాయంలో ఉన్న యాకోబు రాసిన పత్రిక 1 అక్కడ 23 చూద్దాం, రండి, 22 నుంచి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1 ఎస్
మీరు వినువర్ మాత్రమే ఉండి మీరు వినువర్ మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారిని ఉండి ప్రవర్తించు వారిని బైబిల్ చెప్తేమంటే ఇప్పుడు వినేవర్ మాత్రమే కాదంట దాని ప్రకారం నడుచుకోవాలంట నడుచుకోకపోతే ఏం చేస్తామంటున్నా మనము మనం మనమే మోసపుచ్చుకున్నాం కదా చూడండి ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాడు అర్థములు ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములు వాడు అర్థములు తన సహజ ముఖమును చూచుకును తన సహజ ముఖమును చూసుకును మనుషుని పోలి ఉన్నాడు మనుషుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకుని వాడు తను చూచుకుని అవతలికి పోయి అత్తరికి పోయి అవతలికి పోయి తన ఎట్టివాడు మర్చిపోను చూడండి బైబిల్ క్లియర్ చెప్తుంది ఏమంట వాక్యం వినేవాళ్ళు ఎట్లా ఉండాలంట అర్థంలో వాళ్ళు చూసుకుంటారంట మళ్ళీ అటువైపు వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళే మర్చిపోతారంట అది అంటారు కదండి ఈరోజు మన అర్థంలో మనం చూసుకున్నప్పుడు మన ముఖము ఎట్లా ఉందో మనకు క్లియర్ అయ్యి కనపడుతుంది జాగ్రత్తగా వినండి మీ ముఖాలు వేరే వాళ్ళు చూడగలుగుతారంటే మీ ముఖాలు మీరు చూసుకోలేదు మనందరికి తెలిసిన సత్యం ఇది మన ముఖం మనం చూసుకోవాలంటే అక్కడ అర్థం ఉండాలి మనం మన ఫేస్ కరెక్ట్గా ఉందా నా హెయిర్ స్టైల్ కరెక్ట్గా ఉందా లేదా నా ఐస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా నా ముక్కు కరెక్ట్గా ఉందా దీని గురించి నేను చూసుకోవాలంటే వేరే చెప్తే నాకు అర్థం కాదు నా ముఖాన్ని నేను అర్థంలో చూసుకుంటే తప్ప నాకు అర్థం కాదు ఇప్పుడు నా అర్థంలో నేను చూసుకుంటున్నాను ఇప్పుడు వినేవాళ్ళు ఎట్లా అంటారంట వాక్యంలో చూసుకుంటున్నారంట కానీ చేయని వాళ్ళు ఎట్లా అంటారంటే అటుపక్క చెప్పి మర్చిపోయేవాళ్ళు అంట ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు ఒక స్క్రాచ్ పడింది అనుకోండి ఎంత స్క్రాచ్ పడింది మీరు అనుకుంటే స్క్రాచ్ పోవాలి అనుకుంటారు ఆ స్క్రాచ్ పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ ప్రాబ్లం అయింది దాన్ని చూసి చూపించుకోవాలని కానీ ఇప్పుడు ఎట్లా అంటారంటే ఇప్పుడు వినేవాళ్ళు ఎట్లా అంటారంట విని చేయని వారు ఎట్లా అంటారంటే చూసుకుంటారు వాళ్ళ ముఖాన్ని అయ్యో ఇక్కడ స్క్రాచ్ ఉందని చెప్పి అటువైపు చెప్పి మర్చిపోతారంట ఆ స్క్రాచ్ గురించి అర్థమైంది అనుకోండి వాక్యం ఏం చెప్తుందో ముఖం పైన ఏదైనా గాడి పడితే వాక్యం మనం చూపించిందిగో నీ ముఖం పైన ఒక పాపం ఉంది లేకపోతే ఒక ఘాటు ఉంది దాన్ని సరి చేసుకొని చూపిస్తే అంట చూసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఓ నాకు ఘాటు ఉంది అని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు విని చేయని వాళ్ళు ఎట్లా అంటారంటే అటు అర్థం అటువైపు వెళ్ళిపోయి అంత మర్చిపోతారంట సో చాలా మంది ఇట్లా జీవితాలు జీవిస్తున్నారు క్రైస్తవులు ఆదివారం వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అవును కదా నేను పాపినే కదా అని చెప్పి అటువైపు వెళ్ళిపోయిన తర్వాత అంటే వాక్యాన్ని ఉద్దేశించిన తర్వాత లేకపోతే వినీసిన తర్వాత అటు వెళ్ళిపోయి వాళ్ళ పరిస్థితి వాళ్ళు మర్చిపోతున్నారు అందుకే చాలామంది సంఘానికి వచ్చిన ఒక తీర్మానం తీసుకుంటారు ఈరోజు నుంచి నేను ప్రార్థన చేయాలి ఈరోజు నుంచి నేను వాక్యం చదవాలి ఈరోజు నుంచి నేను అబద్ధం ఆడకూడదు ఈరోజు నుంచి నేను సత్యాన్ని అనుసరించాలి ఈరోజు నుంచి నేను ఒకరితో ఒకరు కృపా వాత్సల్యతను చూపించాలి ఈరోజు నుంచి నేను పేదలకు నేను సహాయం చేయాలి ఈరోజు నుంచి నేను నా హృదయంలో చెడు తలంపులు ఆలోచించకూడదు అని వాక్యం చదివినప్పుడు ఆ తీర్మానం తీసుకుంటారు తర్వాత వాక్యం బైబిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళే మర్చిపోయి అదే నార్మల్ జీవితానికి వెళ్ళిపోతారు చాలామంది ఈరోజు క్రైస్తవులు ఒకవేళ మీరు నేను అధిస్థితిలో ఉన్నామే ఒకసారి ఆలోచించేద్దాం వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపడుతున్నాము వాక్యం విని అయిపోయిన తర్వాత అదే నార్మల్ లైఫ్కి వచ్చేస్తున్నాం ఇక్కడ చాలామంది అట్లకే జీవిస్తున్నాను అందుకే రక్షణ పొందిన వారు కూడా నామకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు అందుకే దేవుడు అంటాడు ఉంటే వెచ్చగానే ఉండండి లేకపోతే చల్లగానే ఉండండి అంతేగా నిలువచ్చిన స్థితిలో ఉండద్దు నేను ఆ నోట్లో చుమ్ము వేయడం నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం వాక్యాన్ని వినేవారుగా ఉన్నామా లేకపోతే వాక్యాన్ని విని చేసేవారు నేను అందుకే దేవుడు అంటున్నాడు వాళ్ళు చెవులు మూసుకున్నారంట తర్వాత వచ్చి చూద్దాం దేవుడేమంటున్నాడు ఈ వాక్యం ఎవరు రాయించాడంట తన ఆత్మ ద్వారా ప్రవక్తల ద్వారా రాయించాడంట by his spirit through the earlier prophets tara aatma cheta pravaktala dwara raayinchadu devudu so ippudu em anta ippudu ee vaakyam mana pattna vaakyam evaru raayinchadu ippudu devudu tara aatma dwara raayinchadu clear ga undi mana ippudu timothilo maatrame chaduvutam kada ikkada kuda raayabadundi devudu clear ga antadu na aatma dwara pravakta dwara raayinchina cheptadu so ippudu aatma dwara raayinchinappudu mana chala jagratga vinali
కానీ వినలేకపోతాడు. ఎట్లా వాళ్ళ హృదయం ఎట్లా అయిపోయింది అంటండి, ఇంగ్లీష్ లో రాకర్ అంటారు. వాళ్ళ హృదయాన్ని ఒక బండలా మార్చేసుకున్నారంట. అందుకే దేవుడు ఎంత చెప్పినా వింటలేదంట. తర్వాత వచ్చిన చూడండి, ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నుండి మహోగ్రత వారి మీదకి వచ్చి ఎందుకు వస్తున్నట్టండి? ఇప్పుడు హృదయం కఠినం చేసుకున్నందుకు, హృదయం దేవుని మాట వినందుకు వాళ్ళు ఏమి మీద దేవుని దగ్గర నుంచి మహోగ్రత వస్తుందండి వాళ్ళ పైన. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం కూడా వాక్యాన్ని వినకుండా మన చెవులు మూసుకుని హృదయం కఠినం చేసుకున్నట్లయితే దేవుని దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది. తర్వాత చదవండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదే మనక నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి. కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నేను పిలిచినప్పుడు వాళ్ళని ఆలకించలేదు, ఇప్పుడు మీరు నన్ను పిలిచినప్పుడు నేను మీ మాట నేను ఆలకించను. ఎంతమంది స్థితి ఇట్లాగే ఉంచుకుని ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎందుకు దేవుడి మాట అంటున్నాడంటే, వాళ్ళు చెవులు మూసుకున్నారంట, హృదయం కఠినం చేసుకుని వాళ్ళు దేవుడి మాటను ఆలకించట్లేదంట. సో మనం అనుకోవచ్చు, అంటే దేవుడు నా ప్రార్థన ఎప్పటికీ ఆలకించాడు అంటే దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? నా హృదయ కాఠిన్యమును తీసుకుని పశ్చాత్తాపడి దేవుని దగ్గర చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. కానీ జనాలు ఎందుకు పిలుస్తున్నారంటే, వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఇంకా హృదయం కఠినంగా ఉంది, చెవులు ఇంకా మూసుకున్నారు, ప్రభువా నా ప్రార్థన ఆలకించని చెప్తాను. దేవుడు అట్లాంటి ప్రార్థన నేను ఆలకించను. జాగ్రత్తగా వినండి, దేవుడు అంటాడు మొదటి యోహాను మొదటి అధ్యాయం 9వ వచనం మనకు అందరికీ బాగా తెలుసు, నీ పాపము ఒప్పుకున్న యెడల ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, నీ సమస్త దుర్నీతి నుంచి నీకు విడుదల ఇస్తున్న వాక్యం సేవిస్తున్నా. అంటే మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే హృదయం కాటినింపోవాలి. మనం ఒప్పుకోవాలంటే మన చెవులు తెలవబడాలి. జాగ్రత్తగా వినండి, సౌలుకి దావీదుకు ఉన్న తేడా చెప్తా నేను. సౌలుకి నువ్వు తప్పు చేసావని చెప్తే ఆయన తప్పు చేయలేదని వాదించాడు. దావీదుకి తప్పు చేసావంటే అవును నేను తప్పు చేసిన ఒప్పుకున్నాడు. అందుకే దావీదుకి హృదయాన్సారి అని వచ్చింది. సౌలుకి తన రాజ్యాన్ని ఆయన నుంచి తీసివేయబడి ఇంకో గొర్రెలు కాబట్టి దావీదుకి ఇవ్వడం అయింది. తన సంతానానికి ఎవరు కూడా రాజ్యం రాలేదు. ఎందుకు కారణం అంటే సౌలు అయితే తన హృదయాన్ని కఠినం చేసుకుని దేవుడి మాట వినలేదు. దావీదైతే తన హృదయం కఠినం చేసుకోకుండా దేవుడి మాట విన్నాడు. అందుకే దేవుడు తనకి జవాబు ఇచ్చాడు. తనకి జవాబు లేదు సౌలు కంట. ఆఖరి వరకు దేవుడు మళ్ళీ మాట్లాడలేదంట. సమయం ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ దేవుడు మళ్ళీ సౌలుతో మాట్లాడలేదంట. కానీ దావీదు వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, అయినప్పటికీ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. లాస్ట్ వరకు ఆయన చనిపోయే వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకు అయిందంటే కారణం ఒక్కటే, ఆయన హృదయం కఠినం చేసుకోలేదు. తన చెవిని దేవుడు వాక్యం వినడానికి ఇష్టపడ్డాడు. కానీ సౌలు అయితే అట్లా వినలేదు. ఆయన హృదయం కఠినం చేసుకున్నాడు, వాక్యం వినడానికి ఇష్టపడలేదు. చాలా మంది మనలో కూడా ఇట్లాగే ఉన్నాం. మన చెవులు మూసివేసుకుని హృదయం కఠినం చేసుకుని పిలుస్తున్నాం దేవుణ్ణి. దేవుడు అంటాడు నేను ఎట్లా మీ పిలుపు నేను ఆలోచించాలి, నేను పిలుస్తున్నప్పుడు మీరు ఆలోచించలేదు, ఇప్పుడు మీరు పిలుస్తున్నప్పుడు నేను ఆలోచించాలా అంటాడు దేవుడు. మీరు మీ పిలుపు నేను వినాలంటే మీరు చేయాల్సింది ఒకటి ఉన్నది, మీరు చెవుని దేవుని వాక్యానికి వినడానికి ఇష్టపడుతూ మీరు హృదయ కాఠిన్యం తీసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలోచిస్తాడు. ఈరోజు మనం ఆలోచించేద్దాం, నేను ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఈ 4 అంశాలు నాలో ఉన్నాయా, లేకపోతే 5 అంశాలు? మొదటిది, నేను సత్యాన్ని అనుసరిస్తున్నానా, సత్యముతో ప్రార్థన చేస్తున్నానా, సత్యముతో దేవుని సన్నిధిలో నేను కనపడుతున్నానా. రెండవది, నేను ప్రార్థన చేసే ఉపవాస ప్రార్థన చేసేప్పుడు నేను కరుణా వాత్సల్యతను నేను చూపిస్తున్నానా, ఒకరికొకరు నేను కరుణా వాత్సల్యతను చూపిస్తున్నానా. జాగ్రత్తగా వినండి, మనం ఈ ఎవరైనా చిన్న తప్పు చేసినప్పుడు వాళ్ళు క్షమించడం చాలా సులభం. కానీ మనల్ని ఎవరి ముందైనా అవమానపరిచినప్పుడు, మనకి బాధ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి క్షమించడం కష్టం. దేవుడు అంటున్నాడు చిన్న అవమానంకి, లేకపోతే చిన్న వాళ్ళు చిన్న తప్పు చేసినప్పుడు నువ్వు క్షమించావు కదా, వాళ్ళు పెద్ద తప్పు చేసినప్పుడు కూడా క్షమించాలి. అదే కరుణ వాత్సల్యత చూపించడం అంటే, అంటే అందరితో సమాధానం కలిగి ఉండటం. మూడవది, పేదవారికి కానీ తండ్రి లేని వారికి కానీ విధవరాలకు కానీ పరదేశులకు కానీ మన బాధ పెట్టకుండా జీవిస్తున్నామా. నాలుగోది, మన హృదయంలో చెడు తలంపు చెడు
ఆలోచించుకుండ మనం ప్రార్థన చేస్తామా? ఇట్లా ప్రార్థన చేసిందే దేవుడు అంటాడు నేను నీ ప్రార్థన ఆలకిస్తానే. కానీ ఇట్లా నువ్వు ఈ నాలుగు అంశాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే మాత్రం నేను మాత్రం నీ ప్రార్థన ఆలకించు. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, దేవుడు మన ప్రార్థన ఆలకించలేదు అనుకోండి మన ప్రార్థన అంతా వ్యర్థం. ఇప్పుడు వరకు 3 గంటలు చేసిన ప్రార్థన వ్యర్థం, ఇప్పుడు వరకు వాక్యం విన్న వాక్యం వ్యర్థం. ఎందుకంటే మనం చెవులు మూసుకున్నాం, హృదయం కఠినం చేసుకున్నాం. ఇంకెక్కడికి వెళ్తుంది వాక్యం? అందుకే దేవుడు అంటాడు ఈ వాక్యాన్ని దేవుడు ఒక విత్తనంతో పోలుస్తాడు. ఈ విత్తనం అంట మంచి నేల పైన 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలిస్తాను వాక్యం సెలవిస్తుంది. సో ఈరోజు మన జీవితంలో వాక్యం ఫలించాలంటే ఫస్ట్ నేను వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం జీవించాలి. మీరు ఇందాక వాక్యం నేర్చుకున్నట్టుగా మనం యాకోబు 1లో మనం చదివినట్టుగా మిమ్మల్ని చూసుకుని మర్చిపోయేవారుగా ఉండద్దు, చూసుకుని సరి చేసుకునే వారుగా మన అందరితో ఉండాలి. అప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి దేవుడు జవాబులు ఇస్తాడు. మా బైబిల్ క్లియర్గా చెప్తుంది కదా, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన స్వరం వింటే తప్ప మనకి విడుదల లేదు. ఆయన స్వరం వినకుండా ఎంత ప్రార్థన చేసినా అంత వ్యర్థం. అందుకే ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం ఆలోచించేద్దాం. మనకి ఇంకొక 25 నిమిషాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం గోజాడేవారుగా ఉండాలి. ఏదో ప్రార్థన కాదు, ప్రభువ జెస్సీకి జ్వరం ఉందంట స్వస్థపరచేయండి ఆమె నో అట్లా కాదు. గోజాడు, ప్రభువ జెస్సీ స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, స్వస్థించేవారు నేను విడిచిపెట్టి నాకు ఎట్లా ప్రార్థన చేశాడో నాకు ఆశీర్వదించేవారు నేను వదిలిపెట్టడం చెప్పాడు. అదే రీతిగా మనం కూడా ప్రార్థన చేయాలి. మన కుటుంబస్తుల రక్షణ నిమిత్తమై మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. గోజాడల వారి దగ్గర ప్రభువ మాకు సహాయం చేయండి, నా కుటుంబస్తుల రక్షణలో దయచేయండి, నా కుటుంబస్తులు విడుదల దయచేయండి. జాగ్రత్తగా వినండి, మన నేను ఈ మాట మన లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టున్నాను. నేను మన కుటుంబస్తులు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాం, మన కుటుంబస్తులు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం, మన కుటుంబస్తులు డబ్బు కొరకు ప్రార్థన చేస్తాం, మన కుటుంబస్తులకి అన్నీ రావాలని ప్రార్థన చేస్తాం. కానీ ప్రాముఖ్యమైనది ఏమంటే రక్షణ. ఆ రక్షణ వచ్చిందంటే ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తుంది. సో అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా కుటుంబ రక్షణ దయచేయండి.